శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వారు కాశీక్షేత్రానికి వెళ్ళకూడదు అక్కడ వారు నిద్ర చేయకూడదు అనేటువంటి ఒక సందేహాన్ని చాలామంది అడుగుతూ వస్తున్నారు దీనికి ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి సమాధానాన్ని మనం ఒక మారు పరిశీలన చేద్దాం మనకి ప్రయాణ సాధనాలు ఏవి లేనటువంటి రోజుల్లో ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనం కాశీ వెళ్ళాలంటే అది చాలా కష్ట సాధ్యంగా ఉండేది మధ్యలో అనేకమైనటువంటి సంస్థానాలు అడవులు ఈ సంస్థానాలు కూడా దాటుకుంటూ వెళ్ళాలి ఈ అడవులు దాటుతూ వెళ్ళాలి దారి దోపిడి దొంగలు విస్తారంగా ఉండేవారు మధ్యలో జ్వరాలు రావచ్చు రోగాలు రావచ్చు అంటువ్యాధులు ప్రబలవచ్చు ఏమైనా జరగచ్చు కనుక కాశీ వెళ్ళి మళ్ళీ తిరిగి తమ స్వస్థానాలకి వస్తారు అనేటువంటి నమ్మకం ఆ రోజుల్లో ఉండేది కాదు ఆ కారణం చేతనే బాధ్యతలన్నీ నెరవేరిన తర్వాతనే సాధారణంగా కాశీ ప్రయాణం అనేది పెట్టుకునేవారు అంతే తప్ప ఎక్కడా కూడా కాశీ అనేటువంటిది తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వారు వెళ్ళకూడదు అని ఆ రోజుల్లోనూ లేదు ఈ రోజుల్లోనూ లేదు ఎక్కడా లేదు దీనికి ప్రమాణం లేదు మీరు కొన్ని కథలు చూసినట్లయితే కనుక పురాణాల్లో కూడా తల్లిదండ్రులు వృద్ధులైపోయిన తర్వాత పిల్లల్ని అడగడం నైనా నన్ను కాశీ క్షేత్రాన్ని తీసుకువెళ్ళరా అంటే ఆ పిల్లవాడు సరేనని చెప్పని తా వృద్ధుడైనటువంటి తన తల్లిదండ్రులని కాశీకి తీసుకువెళ్ళడం ఇవి మనం చూస్తూ ఉంటాం అంటే ఏమిటి తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వారు కూడా కాశీ యాత్ర చేయవచ్చు క్షేత్రానికి వెళ్ళవచ్చు కాశీకి వెళ్తే వైరాగ్యం వచ్చేస్తుంది అందుకు కాశీకి వెళ్ళకూడదు అది చాలా తప్పు ఇన్నింటినీ మించి మరొక అంశం ఏంటంటే ఒకప్పుడు కాశీ గొప్పదైనటువంటి యూనివర్సిటీగా ఉండేది ఇప్పుడు యూనివర్సిటీగా ఉంది కానీ అప్పుడు ఇంకాస్త ఇంకా విశేషమైనటువంటి యూనివర్సిటీగా ఉండేది విజ్ఞాన సముపార్జన చేసుకుందాం అనుకునేటువంటి వారందరూ కూడా కాశీ వెళ్ళి అక్కడ విజ్ఞాన సముపార్జన చేసుకొని కాశీ పండితులుగా తిరిగి వచ్చేవారు ఈ తెలుగు నాటకు వచ్చేసరికి ఆ కాశీ పండితులకి ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు కూడా దక్కేవి అందుకని కూడా ఎవరైతే కనుక తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కూడా నిరభ్యంతరంగా కాశీ క్షేత్రానికి వెళ్ళవచ్చు అసలు గంగానదిలో స్నానమాచరించడం కాశీ విశ్వనాథుడిని దర్శించడం అనేది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్పదక్కనటువంటి మహద్భాగ్యం అది అంతేకాక అహం కాశీ గమ్యామి తత్రైవ నివాస్యామ్యహం ఇది బ్రువాణ సతతం సోపి దేశాంతరే వాసే కాశీవాస బలం లభితనన్నారు నేను కాశీ వెళ్తాను కాశీలోనే ఉంటాను అని చెప్పని అనుకుంటూ కాశీని స్మరణ చేస్తున్నా కూడా వారు కాశీక్షేత్రయాత్ర చేసినంత పుణ్యాన్ని పొందుతారు అంతటి విశేషమైనటువంటిది కాశీ కాశీ అంటే ప్రకాశించేటువంటిది ఏది ప్రకాశిస్తుంది జ్ఞానం ప్రకాశిస్తుంది అటువంటి జ్ఞాన సంబంధమైన మోక్ష సంబంధమైనటువంటి క్షేత్రం కాశీ కనుక దీని దగ్గరికి అందరూ వెళ్ళవచ్చు కాశీని చూడబోతే బాధపడాలి తప్ప వెళ్ళడానికి బాధపడవలసినటువంటి అవసరాలు ఏవి లేవు భైరవానుగ్రహం లేనటువంటి వారు ఎవరు కూడా అసలు ఆ కాశీ క్షేత్రంలో అడుగు కూడా పెట్టలేరు కనుక నిరభ్యంతరంగా తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వారు కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళవచ్చు విశ్వరాజుని సేవించవచ్చు అలానే నూతనంగా పెళ్ళైనటువంటి కొత్త జంట ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాశీకి వెళ్ళవచ్చా మళ్ళీ ఇదొక సందేహం వస్తున్నది ఎందుకు వస్తున్నాయో తెలియదు కానీ ఇటువంటి ఆలోచనలన్నీ కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వారు కూడా చక్కగా కాశీకి వెళ్ళవచ్చు ఎప్పుడైతే ఈ పదహారు రోజుల పండగ అయిపోతుందో పెళ్ళయిన తర్వాత దాని తర్వాత నుంచి వారు పుణ్యక్షేత్రాలన్నీ కూడా వెళ్ళవచ్చు తీర్థయాత్ర కూడా చక్కగా చేయవచ్చు కనుక ఆ బ్రహ్మచర్యాది నియమాలు పాటించుకుంటూ ఆ క్షేత్రంలో చేయవలసినటువంటి నియమ పరిపాలన మేము చేయగలుగుతాం అనుకున్నప్పుడు నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి జంట అంటే సంవత్సరం లోపలగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళవచ్చు అంతేగాని కాశీ క్షేత్రానికి వెళ్ళకూడదు పలానా వాళ్ళు దీనికి దూరంగా ఉండాలి అనేటువంటి నియమం ఏమీ కూడా లేదు మరోమారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ స్మరిద్దాం స్వస్తి